हाय अंडी, ना पेर विजय. वेलकम टू माय चैनल विजय पृथ्वी. ఈ వీడియోలో బొబ్బట్లు ఎలా చేయాలో చూపిస్తాను. దానికి ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. అదే కప్పుతో ఒక కప్పు పచ్చనపప్పు తీసుకున్నాను. ఒక గంట నానబెట్టి పెట్టుకోవాలండి. అదే కప్పుతో ఒక కప్పు బెల్లము, 2 స్పూన్ల బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న మైదా పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. రవ్వను కూడా వేసుకోవాలి. దాంట్లో 4 స్పూన్ల కరిగించిన నెయ్యి వేస్తున్నాను. రవ్వ వేసినందువల్ల బొబ్బట్లు తుంచగానే తునిగిపోతాయి, అంత బాగా వస్తాయి. కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి కంటే ఇంకొద్దిగా పల్చగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండి అంతా కలుపుకున్నాక ఒక కప్పు ఆయిల్ తీసుకున్నాను. సుమారు 4 స్పూన్లు ఉంటుంది. సగం ఆయిల్ దాంట్లో పోసుకొని ఒకసారి అంతా పిండిలో కలిసేటట్టు కలుపుకోవాలి. ఆయిల్ అంతా ఆ పిండి పీల్చేస్తుంది. ఇప్పుడు మిగిలిన ఆయిల్ ని పోసుకొని పిండి మునిగేటట్లు పోసి నానబెట్టి పెట్టుకోవాలి. ఇలా సుమారు ఒక 2-3 గంటలన్నా నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చనపప్పు ఉడకబెట్టుకుందాము. ఒక గంట నానబెట్టిన పచ్చనపప్పుని కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మూడు విజిల్స్ అయిపోయాక ప్రెషర్ పోయాక మూత తీసి చూద్దాము. పప్పు ఇలా మెత్తగా ఉడికిపోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైనర్ లోకి వడపోసుకుందాము. ఇది బాగా చల్లారాలి. బాగా చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా పప్పు అందులో వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్న బెల్లం సగం వేస్తున్నాను. బెల్లం వేసినందువల్ల మిగిలిన పప్పులు ఏదన్నా ఉంటే మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు మెత్తగా అయిపోయిందండి. దీన్ని ఒక పాన్ లోకి తీసి పెట్టుకుంటున్నాను. ఇలాగే మిగిలిన పప్పును కూడా మిక్సీలో వేసుకొని మెత్తగా పట్టుకోవాలి. తర్వాత మిగిలిన బెల్లం కూడా వేసేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా అదే పాన్ లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని బాగా దగ్గరికి వచ్చేటట్టు ఉడికించుకోవాలి. ఈ బెల్లమంతా కరిగి బాగా దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. 2 స్పూన్ల నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేసినందువల్ల అడుగంటకుండా ఉంటుంది. ఇలా అంతా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి. అంతా దగ్గరికి వచ్చాక చివర్లో 4 యాలకులు దంచి ఆ పొడి వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పూర్ణాన్ని చల్లారనివ్వాలి. ఇలా చేసుకున్నందువల్ల పూర్ణం 2-3 రోజుల వరకు నిల్వ ఉంటుంది. మనం ఎప్పుడు కావాల్సింటే అప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మైదా పిండిని ఒకసారి మళ్ళీ కలుపుకుందాము. ఇలా గట్టిగా చేత్తో ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న పూర్ణాన్ని చిన్న చిన్నగా రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న మైదా పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని చేత్తో ఇలాగా పల్చగా ఒత్తుకోవాలి. దీంట్లో మనం చేసి పెట్టుకున్న పూర్ణాన్ని పెట్టుకొని అంతా మూసేయాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దని కవర్ పైన పెట్టుకొని పల్చగా ఒత్తుకోవాలి. చేతికి అతుక్కుంటుంది, అందుకని కొద్దిగా ఆయిల్ రాసుకొని ప్రెస్ చేయాలి.
ఇలాొక్కొక్కటి చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి అర స్పూన్ నెయ్యి వేసాను నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెతైనా చేసుకోవచ్చు ఇప్పుడు మనం రుద్ది పెట్టుకున్న బొబ్బట్లని పెనం పైన వేసి ఒక్కొక్కటిగా కాల్చుకోవాలి ఒక వైపు కాలాక రెండో వైపు కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకోవాలండి ఇప్పుడు రెండో వైపు కూడా కొద్దిగా నెయ్యి వేసి కాల్చాను చూడండి రెడీ అయిపోయాయి ఇవి చాలా బాగుంటాయి మైదా పిండిలో రవ్వ వేసినందువల్ల సాగకుండా తుంచగానే తునిగిపోయేటట్టు వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ నిదానంగా అన్ని కాల్చుకోవాలి ఇలా ఎన్ని కావాలో అన్ని చేసుకొని మిగిలిన పిండిని మనం స్టోర్ చేసుకోవచ్చు పప్పు బెల్లం బాగా ఉడికించినందువల్ల 2-3 రోజుల వరకు నిల్వ ఉంటుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి।